అంటే వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ మిగిలిందంతా కూడా భగవంతుడికి ఉద్దేశంతో 100% అమ్మ. ఇప్పుడు నేను తాయెత్తి ఇవ్వడం వల్లనో లేదా నేను ఒక లాకెటో ఒక యంత్రం ఇవ్వడం వల్లనో అతని జీవితం ఏం మారదు. కాకపోతే అది పెట్టుకోవడం ద్వారా అతనిలో తెలియకుండానే ఒక ధైర్యము ఉత్తేజము, అతనిలో తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్గా నాకు ఈరోజు జ్వరం వచ్చిందమ్మా, జ్వరం వస్తే నా మనసులో కానీ నా సైకలాజికల్ ఫీలింగ్లో ఏముంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అది మందు ఆయన ఇచ్చేటటువంటి మందులు మాకులో వేసుకోవాలి, నాకు తగ్గిపోతుంది అనేటటువంటి ఆలోచన నా దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాను, అతను మందులు రాసిస్తాడు, అవి వేసేసుకుంటాను, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, ఆటోమేటిక్గా నాకు తగ్గిపోతుంది. అంటే మనం ఆలోచించే విధానంలోనే మంచి చెడులు అనేటటువంటి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా ఎవరైనా సరే ఇప్పుడు మమ్మల్ని నమ్మి వస్తున్నారు అని అంటే మేము ఇచ్చే వస్తువుల ద్వారానా లేదా ఆ తల్లి ఆ జగన్మాత మాకు ఇచ్చినటువంటి శక్తి ద్వారానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ నమ్మకాలు నిజమవుతున్నాయి, ఆ నమ్మకంతోనే మా దగ్గరకు వస్తారు తప్ప అంతేగాని మేము ఇచ్చే తాయెత్తు లాకెట్టు ఇది వేసుకోవడం వల్ల ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనేటటువంటి దాంతో కాదు. ఒక వస్తువు మేము ఇస్తున్నామంటే ఇది ఆధ్యాత్మిక పరంగా దైవిక పరంగా కొన్ని కొన్ని వస్తువులను మా దగ్గర పెట్టుకుంటే మనకు కొన్ని అద్భుతాలు జరుగుతాయి, మనకు మంచి మంచి అవకాశాలు వస్తాయని ఒక నమ్మకం. ఏదైనా నమ్మకం మీదనే ఆధారపడి ఉందమ్మా. ఇప్పుడు నమ్మకం లేకపోతే ప్రత్యక్షంగా భగవంతుడు కళ్ళ ముందర నిలబడ్డ నువ్వే భగవంతుని ఏంటి అని గ్యారంటీ అడిగేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే ఇక్కడ ఏదైనా విశ్వాసం నమ్మకం. సనాతన ధర్మము హైందవ ధర్మం అంటేనే నమ్మకం, బిలీవ్నెస్. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఇంకా భక్తులు వస్తున్నారు, మంచిగా అమ్మవారిని వేడుకుంటున్నారు, ఆలయాలు నిండుతున్నాయి, చక్కగా బ్రాహ్మణ అంటే గౌరవిస్తున్నారు, ఎంతోమంది అయ్యో అయ్యగారు పూజారి గారు అని చెప్పేసి ఎంతోమంది గౌరవిస్తున్నారు అని అంటే అదంతా మా దగ్గర ఉంటుంది. ఆ తల్లిని మేము అర్థిస్తున్నాం కాబట్టి ఆ గౌరవం మా దగ్గర దొరుకుతుంది. అదే చెప్పుల స్టాండ్ వారి దగ్గర ఉన్నట్టు గుడి బయట ఉన్నటువంటి వారి దగ్గర గౌరవం దొరకదు. కాబట్టి గౌరవ మర్యాద మనం చేసేటటువంటి వృత్తిలో మనం చేసేటటువంటి కొలిచేటటువంటి అమ్మవారు మనకిచ్చినటువంటి ఒక గొప్పనైనటువంటి ఇది కాబట్టి దాని ద్వారా మనం మంచి జరగాలని ప్రతి ఒక్కరికి ఏదో తృణమో రుణమో పత్రమో పుష్పమో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం ఇచ్చే వస్తువు అతనికి మంచి జరగాలి అనేటటువంటి దాంతో ఇస్తామే తప్ప ఆ వస్తువు వల్ల మనకేదో లాభం జరుగుతుంది. మంచి జరగాలి అని ఇచ్చే ఏ వస్తువుకైనా సరే 100% అది పాజిటివే ఇస్తుంది తప్ప నెగిటివ్ మాత్రం ఇవ్వదు. కాబట్టి ఇక్కడ ఈ చాదబడులు ఈ బాణమతులు వర్ష ప్రయోగాలు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రయోగాలు. ఈ ప్రయోగాల ద్వారా మంచి చేయవచ్చు చెడుని చేయవచ్చు. కాబట్టి మంచి చెడులు అనేటువంటి మనం ఆలోచించే విధానంలో మనం అడిగేటటువంటి విధానంలో ఉంటుంది. దాన్ని బట్టే మనిషి యొక్క భవిష్యత్ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా మానవ జీవితంలో మనతో సాధ్యపడలేనటువంటివి, మనతో కానటువంటివి. మనము ఒక యూనివర్స్ నమ్ముకోవాలి. ఆ యూనివర్స్లో ఏదైనా ఉంది అంటే అది దైవిక శక్తి. కాబట్టి ఆ దైవాన్ని నమ్ముకొని భగవంతుడు నాకు ఇది మంచి చేయు అని చెప్తూ ఉంటాము. ఆ మంచి ఆ భగవంతుడి ద్వారా స్వీకరించేదాన్నే మనం మంచి చెడు అనేటటువంటి మాటలు వాడుతూ ఉంటాం. కాబట్టి మేము ఇచ్చే తాయెత్తైనా, మేము ఇచ్చే యంత్రమైనా, మేము ఇచ్చే స్టోన్ అయినా, మేము ఇచ్చే ఉంగరమైనా, ఏదైనా సరే అది మంచి జరగాలి అనే ఒక సదుద్దేశంతో ఇస్తాము. అది తీసుకోవడం ద్వారా అతని జీవితంలో మంచి జరిగింది అని అంటే అతను ఇంకో 10 సార్లు వస్తాడు. అదే తీసుకున్న తర్వాత మంచి జరగలేదు అంటే జీవితంలో మేము ఎంత పిలిచినా రాడు. కాబట్టి అవి నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాలు. దాన్ని ఎంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటాము, ఎంతవరకు జాగ్రత్త దాన్ని అనుసరిస్తాము అనేటటువంటిదే హైందవ ధర్మము సనాతన ధర్మం. కాబట్టి ఇవన్నీ కూడా లౌకిక విధానం నమ్మకం మీద ఆధారపడినటువంటివి. కాబట్టి ఇవి చాలా మట్టుకు జరుగుతాయి. ఎందుకంటే కొన్ని కొన్ని దైవిక పరమైనటువంటి వస్తువులు మన మీద ఉండడం ద్వారా కానీ లేదా దైవిక పరమైనటువంటి వస్తువులు ఒక యంత్రము ఒక తాయెత్తు మీద తాయెత్తు అనేటటువంటిది అవన్నీ కూడా మనిషిని కొన్ని రకాలుగా పాజిటివ్నెస్ని ధైర్యాన్ని పెంచేటటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి దాని ద్వారా శుభమే తప్ప నష్టమేం లేదమ్మా. గురుగారు, చిన్న పిల్లలు ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళ లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు అన్నం తినకపోయినా లేకపోతే ఎక్కువ మారం చేసినా ఏడ్చినా వెంటనే మంత్రం వేపియాలి అని అంటుంటారు. ఆ నమ్మకం ఏ విధంగా వచ్చింది అసలు? అయితే నిజానికి చిన్నపిల్లల్లో ఏమవుతుంది అని అంటే భయాందోళనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి చిన్నపిల్లలకు 5 సంవత్సరాల వరకు వెంటాడుతూ ఉంటాయి. అది మనకు తెలీదు. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని అంటూ ఉంటాం మనం వాడుక భాషలో. చిన్నపిల్లలు దేవులతో సమానం, వాళ్ళు తప్పు చేసినా ఉప్పు చేసినా వాళ్ళని చూసి చూసినట్టు వదిలేస్తూ ఉంటాము. అయ్యో చిన్నపిల్లాడలే తెలియకుండా చేశాడు అని కొన్ని కొన్ని సార్లు మన సందర్భాల్లో వాడుతూ ఉంటాం. బికాజ్ ఎందుకు అంటే
పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు కానీ పుణ్య ఫలితాలు పాపకర్మలు ఆ పిల్లవాడిని 5 సంవత్సరాల వరకు వెంటాడుతూ ఉంటాయి. అందుకే పిల్లవాళ్ళు 5 సంవత్సరాల వరకు మనం కంటికి రెప్పల ఎందుకు కాపాడతాము అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, వస్తువులు తెలియవు, తల్లిదండ్రులని వాళ్ళు తండ్రి అంటే ఇతను అని చెప్పి చిన్నప్పటి నుంచి మనకు పెంచితే అప్పుడు తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లి సంరక్షణ ఉంటారో తల్లి అని తెలుస్తుంది. కాబట్టి 5 సంవత్సరాల వరకు వాళ్ళకు ఊహాగానాలు కానివ్వండి, వాళ్ళకు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళకు పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం 5 సంవత్సరాల వరకు వెంటాడుతుంది. ఆ 5 సంవత్సరాలకు ఎలా వెంటాడుతుంది, భయ రూపంలో వెంటాడుతుంది, బాధ రూపంలో వెంటాడుతుంది, అలాగే వాళ్ళ కష్ట రూపంలో వెంటాడుతుంది, వ్యాధి రూపకంగా వెంటాడుతూ ఉంటుంది. ఈ 4 లక్షణాల్లో వాళ్ళని 5 సంవత్సరాల వరకు అవి వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో చిన్నపిల్లలు ఉలిక్కి పడడం కానీ, నిద్రపోకపోవడం కానీ, లేదా భయపడిపోవడం, ఏడవడం, సడన్గా ఏడవడం కానీ, లేదా ఒక పిల్లవాడు తెల్లవారులు ఏడవడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, నిద్రపోకపోవడం కానీ, ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు భయాందోళనలో ఉన్నారు, పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం వాళ్ళని వెంటాడుతుంది అనేటటువంటి ఒక తరహాలో మంత్రించడం కానీ, మంత్రించినటువంటి నీళ్లను మొహం మీద చల్లడం ద్వారా కానివ్వండి, లేదా అతనికి తాయెత్తు కట్టడం ద్వారా, లేదా ఒక యంత్రమో ఒక లాకెట్టో ఇవ్వడం ద్వారా అతనికి మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇలాంటి దైవిక పరమైనటువంటి ఇప్పుడు మంత్రాల ద్వారా మనం ఏదైనా సాధించచ్చు. మంత్రానికి అంత బలం ఉంది, ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో మంత్రం లేకుండా ఏ శక్తి లేదు. మంత్రం ద్వారా శక్తి ఉంది. మంత్రాలకి చింతకాయలు రాలుతాయి, రాలుతాయి, ఎందుకు రాలి, 100% రాలుతాయి. మంత్రంలో అంత బలం ఉండాలి. ఇప్పుడు పూర్వకాలంలో మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, తంత్రాల ద్వారానే కదా మనకి ఎన్నో రకాలైన, ఇప్పుడు అంటే సైన్స్, ఇప్పుడు టెక్నాలజీ అనేది వచ్చింది తప్ప గతంలో మనకి ఏం టెక్నాలజీ ఉంది, ఏం భవిష్యత్తు ఉంది, గతంలో మనకు మనం ఒక దీపం కింద కూర్చొని చదువుకున్నటువంటి జీవితాల నుంచి ఈరోజు విద్యుత్ దీపాల కిందకి వచ్చాము అంటే గతంలో మనము చేసినటువంటివి అంతా ఇంత కాదు. మనకు యుగాలు 4, కలియుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగంలోకి అడుగుపెట్టాము. అంటే మనకు గడిచిన 3 యుగాలలో ఏదో ఒక ప్రయోగాలతో పాటు కానీ మనకి ఇవన్నీ సనాతన ధర్మంలో వచ్చాయని మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి, దైవిక పరమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా సముద్రం ద్వారకాలో, సముద్రంలో మనకు ఈ శ్రీకృష్ణుడు యొక్క ద్వారకా ఉంది అంటే అది నమ్మకుండా అయితే లేదు కదా. అప్పుడు టెక్నాలజీ లేని యుగంలోనే ద్వారక అంత మంచిగా కట్టారు, అంత చక్కగా ఆ టెక్నాలజీ చేశారు అని అంటే అది ఊరికే రాలేదు కదా. అంటే మనం కంటితో చూడలేం కాబట్టి కొన్ని కొన్నిటి చూడలేం కాబట్టి అది లేదు అని మనం గుడ్డిగా చెప్పేస్తాం. కానీ చూసినటువంటివి కూడా నమ్మలేనటువంటి నిజాలు కూడా మనకు సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయమ్మ. కొన్ని కొన్ని గుళ్ళు, గుళ్ళ యొక్క చరిత్రలు కానివ్వండి, ఆలయాల చరిత్రలు కానీ చూస్తే మనకు నమ్మడానికే శక్యం కాదు. కొన్ని కొన్ని ధ్వజస్తంభాలు గాలిలోనే నిలబడుతూ ఉంటాయి, అలాంటి ఆలయాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ టెంపుల్లో తీసుకోండి, ఎప్పుడైనా గాలి ఒక దిక్కు వేస్తే దాని పతాకం అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. మరి ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మంత్రము శక్తి లేకుండానే వచ్చిందా, దానికి ఏదో సైంటిఫిక్ రీజనే ఉండే ఉండవచ్చు. కానీ అవన్నీ కూడా మంత్రయుగం ద్వారా, తంత్రశాస్త్రం ద్వారా ఇవన్నీ కూడా లిఖితపూర్వకంగా వచ్చినటువంటివి. మంత్రాలకు చింతకాయలు రావడం కాదు, మంత్రాలకు మనుషులు కూడా రాలిపోతారు, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అంత శక్తిని పెంచుకునేటటువంటి చైతన్యము మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. ఇప్పటికీ హిమాలయాల లాంటి ప్రదేశాలలో కానివ్వండి, లేదా ఈ యొక్క అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అనేటటువంటి ప్రదేశాలలో కానీ ఇప్పటికీ కూడా మనుషులు 200 సంవత్సరాలు, 250 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు కూడా బ్రతుకుతున్నారు. అంటే నాట్ ఏ జోక్ కదా. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి ఇప్పుడు ఉన్నటువంటి జీవితక 60-70 సంవత్సరాలు బ్రతకడమే కష్టతరంగా అయిపోయింది. మరి అలాంటి వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, ఏ శక్తి లేకుండానే బ్రతుకుతున్నారా? వాళ్ళకు ఉన్నటువంటి సాధన, మనిషి తన ఆయుష్ను పెంచుకోవడానికి ఎన్నో సాధనలు ఉన్నాయి. ఒక మనిషిని ఆయుష్ పెంచడానికి, అతని రోగాలను నయం చేయడానికి కూడా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అవి తెలిస్తే అది ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు నా జాబ్లో ఇప్పుడు నేను ఒక గణపతి పూజ చేయాలన్నా, ఒక చండీ హోమం చేయాలన్నా నాకు ఈజీయే. అదే మీరు మీరే చేసుకోండి అంటే మీకు ఎంత కష్టమవుతుంది? కాబట్టి తెలిసిన విద్య ఏదైనా సరే, ఎంతటి విద్య అయినా సరే మనకు తెలిసింది అనుకోండి ఇంతే అనిపిస్తుంది. మనకు తెలియనటువంటి విద్య ఇంతైనా సరే అబ్బా ఇంత పెద్దగానా అని అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఆలోచించే విధానంలోనే ఉంటుంది. కాబట్టి మంత్రాలకు చింతకాయలు కాదు, మనుషులు కూడా రాలచేసేటువంటి శక్తి మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ శక్తి అనేటటువంటిది నువ్వు అవపోసన పట్టినప్పుడు ప్రపంచంలో ఏదైనా చిటికే వేసి సాధించేటటువంటి శక్తి సామర్థ్యం మనిషి సాధించలేని ఏమి ఉందమ్మా, అన్నీ సాధించవచ్చు. కాకపోతే మనలో ఐక్యత ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి, మనలో నమ్మకం ఉండాలి. అరే ఇది ఉంది, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు సృష్టి ఉంది, భగవంతుడి సృష్టిలో శక్తి ఉంది, శక్తితో అన్నీ నడుస్తున్నాయి అనే విశ్వాసం మనకు ఎప్పుడైతే వస్తుందో
అప్పుడు అన్నీ ఉన్నాయని మనం చచ్చినట్టు నమ్మవలసిందే. అలా నమ్మినప్పుడు అన్నీ ఉంటాయమ్మా.